కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. అంతే కదా. ఏమండి ఇప్పుడు గలతీ 4:16 చదివి పెడతావా? నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కారు. ఇప్పుడు 19, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరణ నాకు ప్రసవేదన కలుగుచున్నది. దేవుని బిడ్డలారా ఈ వచనాలన్నీ మనకు తెలియజేస్తున్న సత్యం ఏమనగా మనము దేవుని పోలికలోనికి మార్చబడాలి అనేదే. ఆమేన్. ఈ ప్రపంచంలో ఏ పెళ్లిలో కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకలాగా ఉండరు. అదేంటి పెళ్లి కొడుకులా అనే ఉందండి, పెళ్లి కూతురుని ఎప్పుడు అనిపిస్తుందా? అసలు ఛాన్స్ ఉందా భూమి మీద? కానీ ఆ వెలుగు మాత్రం ఆ సీన్ మనం చూడబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన మహిమ. అందుకే దాని ఆ మహిమ వేరు, దాని స్థాయి వేరు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో పెళ్లి కూతురు అలాగే ఉంటుంది. దీని గ్యారంటీ ఏంటంటే ఆ రూపంలోకి వచ్చేదాకా పెళ్లి చేసుకోడు కదా వచ్చింది. ఇంకా డౌట్ పడక్కర్లేదు. నీకు అంత రేంజ్ ఉందానంటే లేకపోతే గోపురం వాయించే రేంజ్కి రప్పించక చేసుకుంటాడు. ఇక అందులో మార్పు ఏముంది? కాబట్టి మనం గ్యారంటీగా చెప్పొచ్చు ఆ విషయం. కనుక అబ్బా నువ్వు చాలా ఎక్కువ ఊహిస్తున్నావు, ఎక్కువ ఫీల్ అవుతున్నావు అంటే మనం ఊహించకపోయినా మనకి గుణపాఠం నేర్పి చెవులు మెలేసి గోపురం వాయించే రేంజ్కి లాక్కొచ్చాక చేసుకుంటాడు. మీకేమైనా డౌట్ ఉంటే హేస్కెళ్ళి 16 ఇంటికి చదువుకోండి. ఆ లెక్కలు కొలతలు గొడవలన్నీ అక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునిగా. కనుక ఈ దేవుని పోలికలోకి మనం మార్చబడాలి అనే ఒక స్థిరమైనటువంటి ఉపదేశం మన కనులెదుట ఉంచుకొని ఆ దేవుని పోలిక ఏమిటి? ఎన్నో పార్శ్వాలు, ఎన్నో కోణాలు దానికి ఉన్నాయి. ఇట్ హాస్ మెనీ డైమెన్షన్స్. అయితే మన కోణం ఇప్పుడు యేసు రాజు అనండి. ఒక వింతైన రాజు గారి కోణమే ఈ పూటకి మీ దగ్గర చూపిస్తారు. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 1/2 గంట అయినా ఆ 4 మాటలు చెప్పేస్తే మన గడియారం వెనక చూడకుండా ముగించుకునే కూటమి ఇది. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం కలిగింది నాన్న, నీకు దేవునికి స్తోత్రం. తెల్లవారుజామున అమెరికా వెళ్ళినట్టు దర్శనం వచ్చిందంట మా చిన్న పాస్టర్ గారికి. అంచేత ఇప్పుడు అమెరికా ఆలోచనలో ఉన్నట్టున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానం చేస్తే మొదటిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం మత్తయి సువార్త 2:3 వచనాలు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చుతమని చెప్పిరి. ఇంకా హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేములో యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఆమేన్. నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. హేరోదు ఒక బలహీనమైన రాజా, శక్తివంతమైన రాజా. చరిత్రలో మనం అతడి స్థానాన్ని స్థాయిని ప్రశ్నించే వారే లేనంతగా అతడు పరిపాలన చేశాడు. అతని లోపాన్ని ఎత్తి చూపినందుకు ప్రవక్తల్ని చంపేశాడు. ఇంకా నువ్వు ముసలడవయ్యగాను కూర్చో, మేము ఎక్కుతామంటారని కన్న కొడుకుల్ని చంపేశాడు. ఇంకా అతడి దుర్మార్గం, అతని సామర్థ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. తిరుగులేని నిర్నిరోధంగా ఏలుబడి చేస్తున్న ఒక మహారాజు హేరోదు రాజు. అలాంటి ఒక శక్తివంతమైనటువంటి రాజ్యములో డబ్బులు లేనివాడిగా, అంతస్తులు లేనివాడిగా, మేడమిద్దులు లేనివాడిగా, కనీసం ఒక మంచి వస్త్రము లేనివాడిగా, ఏదో పాత బట్టలతో చుట్టబడి శత్రువులో కూడా స్త్రీకరించినందున పశువుల తొట్టిలో పడుకోబెట్టబడిన ఒక రిక్తుడైన వ్యక్తి భౌతిక రూపం అలా ఉన్నా ఆత్మలో రాజుగా పుట్టాడట అనండి. పేదోడిగా పుట్టాడనేది మనకు కనపడుతున్నా వెలుచూపుకి. నిజంగా ఎంత పేదవారు కూడా కనీసం ఒక మంచి తెల్లని జుబ్బా కొని వేస్తారు బిడ్డ పుట్టగానే. నేనే నా చేతులతో ఎంతమంది బిడ్డలు కేసానో అంత లేదు. ఎవరైతే కాన్పు కాస్త కష్టమవుతుందని పాస్టర్ గారు ప్రార్థన చేయ, నేను మెసేజ్లు పెడుతూ టెన్షన్, నేను ఊర్లో ఉన్నాను అనుకోండి, ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బయట లాంజ్లో అక్కడ కూర్చొని
ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసినా ఇక్కడ ప్రార్థన చేసినా ఒకటే. కానీ అక్కడ దగ్గర కూర్చుంటే పాస్టర్ గారు హాస్పిటల్ దగ్గర ఇంకొంచెం ధైర్యం ఇంకొంచెం సంతోషం వాళ్ళకి ఆదరణగా ఉంటుందని ప్రార్థన. ఎలాగో దేవుడు కాన్పిస్తాడు, పాప బాబు పుడతాడు, ఒట్టి చేతులు ఏం పోతున్నామని మంచి జుబ్బాలు కొనుక్కెళ్ళి కూర్చుంటాను అక్కడ. నేను పుట్టగానే ఎత్తుకొని వస్తారు కదా, ఏ యేసు రక్తం ఏం చేయమంటారు, ప్రేరాయిలు ఇస్తాను ఇది ఇస్తాను ముందు దొరకండి అట. హల్లెలూయా. ఈ స్టీల్ ప్లాంట్లో ఆ పరిచర్య మా కొరనేలేస్ కొడుకుతో స్టార్ట్ అయింది. వాడికి ఫస్ట్ రెడీగా కూర్చొని ఉన్నాను. అట్లాగా ఎంత ఒకవేళ మన కుటుంబంలో ఎంప్లాయీస్ కాపడలా జరిగిందా, పల్లెటూరులో ఏదో జరుగుతుందిగా పాపం, ఏదో చిన్న వస్త్రం వేస్తారుగా, ఆ మాత్రం కూడా మార్చుకోని వ్యక్తి కదా యేసు ప్రభువారు. నేను ఎందుకనే రాసుకునే వాళ్ళ కోసం ఒక టైటిల్ ఫ్రేమ్ చేశాను, ఒక లైన్ రాశాను. ఏమో రాశానంటే రాజులను రాజ్యములను కలవరపరిచిన రిక్తుడైన రాజు. కొంచెం పొడుగ్గా ఉన్న విషయం అందులో ఉంది కాబట్టి రాసుకోవాలి. రాజులను రాజ్యములను కలవరపరిచిన రిక్తుడైన, రిక్తుడు అంటే ఏమీ లేనుడు, ఏమీ లేనుడు. రెండో కొరింథీ పత్రికలో మాట రాస్తారు కదా, ఆయన మన కొరకు మన దరిద్రులను ఐశ్వర్యవంతులుగా మార్చాలని మన కోసం ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఫిలిప్పీ 2లో రిక్తుడిగా మారాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దరిద్రుడిగా రిక్తుడిగా, అసలు అడుగుపెట్టడం ఎంత అంటే ఆ ప్రారంభంలో అలా పుట్టినా కొంచెం పెరిగి పెద్దయ్యాక మెల్లిగా పుంజుకొని కొంతమందిని పోగేసుకొని సైన్యముగా మారి రాజులను వణికించరు కాదు, అడుగు పెట్టడమే, అడుగు పెట్టడమే. వారి లెక్కల ప్రకారం 2 సంవత్సరం వయసు ఆ తూర్పు దేశపు జ్ఞానులు అనబడుతున్న వారు అక్కడికి చేరే నాటికి. అందుచేతనే 2 సంవత్సరాల వయసు మొదలుకొని తక్కువ ఉన్న మగ పిల్లలందరినీ సమీపాలండి, అందులో గ్యారంటీకి పోతాడని. అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు అయిందని లెక్క వాళ్ళు లెక్కేసుకున్నారు. 7వ వచనం చూసుకుంటే వాళ్ళందరూ కూర్చొని చర్చలేసి పుస్తకాలు చూసుకుని లెక్కలేసుకుని ఒక నిర్ధారణకు వచ్చారు. ఆయన జన్మించిన కాలమును పరిష్కారముగా తెలుసుకుని అని రాశాడు అక్కడ. ఈ జ్ఞానులు చెప్పిన మాటను బట్టి, తనదిన్న జ్ఞానులు ఇచ్చిన పుస్తకాల సమాచారాన్ని బట్టి ఒక నిర్ధారణకు వచ్చారు. ఓహో, పలానప్పుడు పుట్టాడు, ఆ డేట్ లెక్కేసుకుని దగ్గర 2 ఇయర్స్ అవుతుంది. అందుకని 2 సంవత్సరాల వయసులో మగపిల్లలందరూ కూడా సంపించాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆయన బాగా ఎదిగిన తర్వాత ఒక సమూహమును తయారు చేసుకుని, ఒక సైన్యమును తయారు చేసుకుని తిరుగుబాటు ఎగరవేసి ఆనాటి రాజులను కలవరపరిచను అని కాదు, అతడు ఇంకా పసిగుడ్డుగా ఉన్నప్పుడే యూదుల రాజుగా పుట్టాడన్న వార్త విని హేరోదును అతని రాజ్యములో ఉన్నవాడు అందరూ కలవరపడిపోయారంట. అమ్మ బాబాయ్, పుడుతూనే రాజులను కలవరపరిచిన రోజు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిత్రం తెలుసా, ఇన్కంపారబుల్ క్రైస్ట్ అని దాదాపు 100 సంవత్సరాలు పై చినుకు కాలంలోనే, అంతకన్నా ముందే దైవజనులు రెవరెండ్ కేవి జేకబ్ గారు ఒక మహాగ్రంథాన్ని రాశారు. అసమానుడు క్రీస్తు అని తర్వాత కాలంలో దాన్ని తర్జుమా చేశారు. దానిలోని మాటలనే రెవరెండ్ డాక్టర్ ఎన్జే కాలేబు గారు పశుశాలలో నీవు అనే పాటలో రాశారు. దాని స్ఫూర్తిగానే ఏఆర్ స్టీవెన్సన్ గారు సినము వంచెను సర్వలోకం అనే పాట రాశారు. ఈ భావాలన్నిటికీ మూలం ఇన్కంపారబుల్ క్రైస్ట్ని రెవరెండ్ కేవీ జేకబ్ గారు రాసిన గ్రంథం అసమానుడుగా క్రీస్తుని. అందులో ఆయన రాసిన మాట అన్నమాట, ఆయన ఏ రోజున కత్తి చేత పట్టలేదు రాజ్యమును జయించాడు. ఆయన ఏ పుస్తకము రాయలేదు, ప్రపంచంలో ఎక్కువ పుస్తకాలు ఆయన గురించి రాశారు. ఆయన కూర్చొని ఎవరికి పాఠం తరగతిలా ఉపాధ్యాయుడిగా బోధించలేదు, ఆయన పేరు మీద బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. ఇలాంటిది ఒక మహాగ్రంథం రాశారు ఆయన అసమానుడుగా క్రీస్తు అంటూ. అది పద్య రూపంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ఎంత ప్రత్యేకమైన రాజు, యునీక్ అనే పదం ఆయనకు మాత్రం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, ఇంకా అలా పోల్చడానికి ఎవరు లేరు. ఆయన పుడుతూనే యువరాజు ఎవరు జన్మించారు, బంగాళ పూరులో వేద్దాం, ఆ రేంజ్ వేరుంటుంది. రాజుగారికి సంతానం లేరనుకోండి, ఈ పక్క పిన్ని గారు పెద్దమ్మ గారు ఎవడా ఐగారు తర్వాత నేనే కింగ్ అయిపోతాను ఆశ పెట్టుకుంటాడు అనుకోండి. ఆ పరిస్థితిలో కొడుకు పుట్టించడం అనుకోండి, అమ్మ బాబు ఎవరోజు వచ్చాడో మన ఆశలకి ఇంకా నీళ్లు వదిలేసుకున్నామని అది కలవర పడితే అర్థం ఉంటుంది. ఇతడు ఏమాత్రం ప్రఖ్యాతి లేని యోసేపు మరియమ్మల కుటుంబంలో ఆయన అడుగుపెట్టి సత్రములో కూడా చోటు ఇవ్వని కారణంగా పశువుల తొట్టిలో పడుకోబెట్టాల్సిన దుస్థితిలో
ఎవరైనా జాలి పడాలి, మహా అయితే సానుభూతి చూపాలి. ఎవరైతే ఫోన్లో మా ఇంటికాడ ఆరుగు మీద ఉన్నాడు, ఆ వసరంలో ఉండండి అనాలి. కానీ విచిత్రంగా రోజులలో కలవరం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికాన్ని గురించి నేను ఎంతగా పైకెత్తి చెప్పటమైనా ఎన్నిసార్లు నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా సంతోషమే, చాలా ఆనందం కలుగుతుంది. ఎలాంటి అద్భుతమైన రాజు అయినా ఆయన పుడుతూనే ప్రపంచంలో కలవరాన్ని తీసుకొచ్చాడు. ఈ కలవరం నాశనానికి, నష్టానికి, బాధకి సంబంధించింది కాదు, నాశనం చేసే దుర్మార్గుల మనసుల్లో కలవరం వచ్చింది. ప్రజలందరూ ఆనందపడ్డారు కదండి. ఎక్కడెక్కడి నుంచి మహాజ్ఞానులు వచ్చి ఆరాధన చేస్తున్నారు. వసూలు కాపురులు ఎంత సంతోషపడిపోయారు, సుమయోని ఎంత ఆనందపడిపోయాడు, అన్నం ఎంత ఆనందపడిపోయింది, అన్ని చోట్ల సంతోషమే. వారు నక్షత్రము దృత్య అత్యానంద భరితులై అంతటా సంతోషమే. ప్రజలందరికీ మహా సంతోషం కలిగిన వర్తమానమే అయింది అది. కలవరం వల్ల ఇలాంటి దుర్మార్గులకి, పాపిష్టులకు వచ్చింది. ఎందుకు ఇంత నొక్కి చెప్పాల్సి వస్తుందంటే ఆయన పుడుతూనే కలవరం చేసుకుంటే మీ దేవుడు కలవరం పుట్టించే దేవుడా అని ఒక అమాయకుడు ఎవడన్నా కంగారు పడిపించే మాట మాట్లాడతాడు కదా. ఆ అమాయకుడి కోసం ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. నేను రిక్తుడుగా వచ్చిన రోజుల్లోనే కలవరం పుట్టించగలిగాడు ఆయన. ఆ రాజులు మంచి వారికి సంబంధించిన మాట కాదు, దుర్మార్గులు, కన్న కొడుకుల్ని చంపేస్తున్నటువంటి, పసిగుడ్డులను నరికేస్తున్నటువంటి, ప్రవక్తల్ని వధిస్తున్నటువంటి ఒక నికృష్ట దుర్మార్గ పాపిష్టి రాజు ఎవడైనా ఉంటే అలాంటి పాపిష్టుల గుండెల్లో కలవరాన్ని పుట్టించడానికి అడుగుపెట్టిన ఒక రాజు యేసు రాజు అని మీకు నేను మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజరికం అంటే ఖడ్గాన్ని పట్టుకొని గుర్రాలు ఎక్కడా ఉడి చేసిన రాజరికం కాదు. పాపుల గుండెల్లో కలవరాన్ని పుట్టి, దుర్మార్గుల గుండెల్లో కలవరాన్ని పుట్టించి, దేవుని భయమును పుట్టించి, ప్రజలకు అట్లాంటి వాడు పీడ వదిలించగలిగిన ఒక ఎంట్రీ నా ప్రభు వారు ఇచ్చారని జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతారన్న మాట. రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు రాజుని నేను ఎలాగూ చూపెడుతున్నానంటే రిక్తుడుగా అడుగుపెట్టి రాజులకు, రాజ్యములకు కలవరం పుట్టించిన ఒక అరుదైన రాజు నేను ప్రకటిస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారు. అంటే పాపుల గుండెల్లో, దుర్మార్గుల గుండెల్లో, దుష్టుల గుండెల్లో, సాతాను సంబంధమైనటువంటి పరిస్థితులలో ఒక కలవరాన్ని, ఒక ప్రకంపనను పుట్టించడానికి మనం అట్టహాసముతో ఎంట్రీ అయ్యవక్కర్లా. ఆయన చిత్తములో వస్తే చాలు. 40వ కీర్తన 7వ వచనం ఏం చెప్తుందండి? విస్పష్టంగా చెప్పారు, నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, తండ్రి నీ చిత్తము చేయటం నాకు సంతోషం. అది జన్మము అంతకన్నా అద్భుతమైన ఇంటరాక్షన్ ఇంకేంటి చెప్పండి. నా అంతటి నేను రాలేదు, యాదృచ్ఛికంగా కాకతాళీయంగా రాలేదు, నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం వచ్చాను. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనందరం కూడా ఆయన చిత్తములో ఉన్న దాని ప్రకారం వచ్చాం. సొంతంగా దేవుడే ఊహించలేదు. అమ్మా ఇదే వడరా, మనం ఎప్పుడు ఊహించలేదు. ఈయన ఒకటి వచ్చేసాడు భూమి మీద, కానీ దేవుడికి కంగారు పడే పరిస్థితి ఉండదు కదా. మన గురించి ఆయన ముందే ఎరిగి, తల్లి గర్భంలో పిండముగా లేకపోతే ఎరిగి, ప్రవేశించినప్పుడు ఒక్కొక్క ఎముకలు ఎలాగ ఎదుగుతానో రాసుకొని, ఒక్కొక్క అవయవ నిర్మాణం రాసుకొని, తల వెంటుకు లెక్క పెట్టి రాసుకొని, మన మన చేతి బొటన వేలికి సపరేట్గా ఒక ముద్ర వేసి ఇంత కథ చేసుకున్నాడు కదా. కనుక మనము ఆయన పుస్తకపు చుట్టలో, దేవుని చిత్తములో, దేవుని సంకల్ప గ్రంథములో మన గురించి రాయబడి ఉన్నట్లు మనం ఈ లోకానికి వచ్చాం. కాబట్టి అందులో ఎలా పుట్టాలో మాత్రమే రాయలేదు, ఎలా బ్రతకాలో కూడా రాశాడు కనుక చిత్తం చేయాలి, అంతే కాన్సెప్ట్. యేసు ప్రభు వారి యొక్క నోటి మాట దేవని, నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, దేవా నీ చిత్తము చేయటం నాకు సంతోషము. కీర్తన 47:8 మీలో ఎవరైనా దేవుని చిత్తం చేయడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మొదట ఒక మాట గమనించాలి, ఏమనంటే దేవుని సంకల్పములో, చిత్తములో లేకుండా దేవుడే ఆశ్చర్యపడేలాగా నువ్వు సొంతంగా పుట్టిసావు భూమిలో. నీ జననమును చూసి దేవుడే, అమ్మా ఈ వ్యక్తి ఎవరబ్బా, యుగ యుగముల సంకల్పం నడు నేను తలంచలేదే, ఇట్టి వింత అని ఆశ్చర్యపోయి అవాక్యమైన ఒక వింత జీవి నువ్వు అయితే దేవుని చిత్తం నుంచి అసలు నువ్వు పట్టించుకోకల. ఆయన ఎవరా, నేను వచ్చాను, నేను స్వయంభవుడు, అహం బ్రహ్మాస్మి, నువ్వు ఫీల్ అవ్వాలి. లేదు లేదు లేదు, దేవుని చిత్త ప్రకారం లోకానికి వచ్చాను, ఆయన సెలవు లేకుండా నేను ఎలాగొస్తాను అనే ఫీల్ నీకుంటే ఆయన చిత్తమే చెయ్యాలి.
దేవునికి స్తోత్రం అనండి. కనుక మొదట రాజుగారి పేరేం పెట్టుకున్నాం మనం, రిక్తుడిగా వచ్చి రాజులకు రాజ్యములకు కలవరం పుట్టించిన ఒక అరుదైన రాజుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక కోణం యేసు ప్రభుని రాజుగా పరిచయం చేస్తున్న మరొక మాట నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారీవాహక పశు పిల్ల అయిన. ఏమండి మరొకసారి చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక. ఇందాకేమో భారీ అన్న, ఇప్పుడు బారా అన్న. అక్కడ ఈ గుడిలు దగ్గర భారవాహక ఏమరి పశు పిల్ల అయిన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తో చెప్పుడి. పోన్లయ్యా, నిన్ను ఎక్కువ కష్టపెట్టకూడదు. ఇలా చూడండి, ఇప్పుడు నీకు గుండు కొట్టేసి గాడిదెక్కి ఊరేగించానని, అంటే గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించడం అంటే అవమానపరచడం. ఇంతకంటే అవమానం లేదు భూమి మీదని. కానీ ఎవడో బలవంతంగా పట్టి కాలు చేతులు కట్టి గాడిద మీద కూర్చోబెట్టలా, ఆయన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ గాడిద ఇప్పుకు రండి, నేను దాని మీద కూర్చుంటానని ఆయన ఎంపిక చేసుకుని కోరుకుని గాడిద మీద కూర్చున్నాడు. గాడిద మీద కూర్చున్నాడు కాబట్టి నిందితుడా, దోషియా, అవమానభరితుడా కాదు రాజు. యెరూషలేములోనికి రాజుగా తను తను ఎలా పరిచయం చేసుకున్నాడు? రాజుగా యెరూషలేములోనికి దేవాలయంలోనికి మొట్టమొదటిగా అడుగుపెట్టిన సందర్భం అది. ఇందాకేమో రిక్తుడిగా అడుగుపెట్టి రాజును రాజ్యాన్ని కలవరపరిచాడు. ఇప్పుడేమో దీనుడిగా ఎంట్రీ ఇచ్చి ఏం చేశాడు? యోహాను సువార్త 2 చదువునన్న 13-14 అనుకుంటా. యోహాను సువార్త 2 యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేములోకి వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలను మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో క్రొడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారు రోకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకూడని చెప్పాను. ఇలా చూడండి, ఇప్పుడు మీరందరూ యథార్థంగా మాట్లాడండి, తెలివిగా జ్ఞానంగా కాకుండా యథార్థంగా మాట్లాడండి. నేను ఇప్పుడు మందిరంలోకి రావటం రావటమే ఆ కుర్చీలటి తన్నేసి ఈ బల్లెటి తన్నేసి కానుకల పెట్టాలకి ఇసిరేసి ఆ మైకి నేలకేసి కొట్టేసి బేమచ్చం చేసేసాను అనుకోండి, అప్పుడు మీరు అందరూ ఏమంటారు? మా పాస్టర్ గారు ఎంత దీనుడో. ఒక్కడంటాడు అసలు, ఆహా ఏమి ఆ సాత్వికము, ఏమి ఆ దీన మనస్సు, ఆహా ఒక్కడంటాడు అసలు. యేసుప్రభు చేసింది అదే. చిత్రం ఏంటి తెలుసా? ఇంత బేభత్వం సృష్టించేశాడే. ఏంటి కూర్చొని ఒక మూల తాళ్ళుతో కొరడాలు చే, ఎంత ఓపిక అండి, తుఫాను ముందు ప్రశాంతం అంటే అదే. కూర్చొని తాళ్ళు అలా పేంతరాడంట. ఏంటి తాళ్ళు కుట్టుకున్నాడు నేను అనుకుంటున్నారు, తాళ్ళు అమ్ముతాడు ఏమంటే అమ్మటమా? కొరడాలు తయారు చేసి కొట్టడం మొదలు పెడితే ఏసు రక్తం ఇచ్చేవి మామూలుగా లేదు. అక్కడ గువ్వలము వారి పీఠములను పడదోసి పావురాలను విసిరేసి ఆ పశువులను తోలివేసి ఆ బల్లల్ని పడగొట్టి మెడపట్టుకుని గెంటేసి, అసలు అక్కడ చూస్తేనండి ఒక అరివీర ఘోర భయంకర వెలయ తాండయ పలయ రుద్రరూప చూపించేశాడు. ఏసు రక్తం ఇచ్చేవు చెప్పండి స్తోత్రం అని. ఇంతకీ ఎవరంటే దీనుడైన రాజు. నాకు ఆ కంపారిజన్స్ ఎంత మజా వస్తాయంటే మళ్ళీ వింత అనిపిస్తుంది అండి. అంటే ఒక బీభత్సమైనటువంటి ఉగ్రతను కోపమును కనపరుస్తున్న సందర్భంలో మన హావభావాలు వేషభాషలు మన ఎంట్రీ అలా ఉండాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ మాట్లాడాలి అంతవరకే, మన బాడీ లాంగ్వేజ్ మారిపోయి ఊపిపోయి పెద్ద పెద్ద అబ్బా అంత అవసరం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆయన దీనుడైన రాజుగా గాడిద మీద ఎక్కి దేవాలయంలో ప్రవేశించేపాటు ప్రవేశిస్తున్న సేపు దారుల పిల్లలే ఉన్నారు, దావీదు కుమారుని ప్రభు పెట్టుకుని కాక హోసన్న జయమని కేకలేస్తున్నారు. ఓకే కూలిగా ఉన్నాడు, లోపలికి వెళ్ళేపాటికి వ్యాపారాలు చేస్తున్నారు, క్రయ విక్రయాలు చేస్తున్నారు. వీళ్ళు స్తుతించరు,
పైకి స్తుతించే వాళ్ళని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏయ్ ఊరుకోండి, ఏంటంగోలా అని పిల్లగాళ్ళని కసురుకునే ఆలు పిడుగులు. అసలు పెద్ద మనుషులను చూసి ఒక్క నవ్వు నవ్వి మళ్ళీ స్టార్ట్ చేశారు. చిన్నపిల్లలకు ఉన్నటువంటి మ్యాటర్ మన దగ్గర లేకపోతే ఎలాగంటే చాలాసార్లు మాకు ఇష్టమే కనండి, కొంతమంది కొంతమంది ఎవడాడు అభ్యంతరపడి వీడు పిల్లలు లెక్క చేయలేదు, మీరు ఇంకా అంత అమ్మాయికి ఉండి అలాగా. అలాంటి పెద్ద మనుషులు చాలా హడావుడి చేయబోతే వెరీ సింపుల్గా వాళ్ళు అసలు పట్టించుకోకుండా మరీ బిక్కరగా కేకలు వేశారు. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళు యేసుప్రభు పార్టీ ఆయన నడిపింపులో ఉన్నారు, ఆయన చెప్తే తప్ప మనం చెప్తే వినరని అర్థమైపోయి వీళ్ళు గోళెక్కువైపోయి ఇంకా సైలెంట్ ఉండమని చెప్పో అంటే యేసుప్రభు నన్ను మీరు కూడా సైలెంట్ ఉండకూడదని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. బాలు యొక్క చంటి పిల్లల యొక్క నోట స్థుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నానని మీరు చదవలేదా? అంటే పెద్ద మనుషులకి ఏమీ లేదు, చదివే అలవాట్లేదు, బైబిల్ చదవరాళ్ళు, వాళ్ళు కొన్ని ఆచారాలు కొన్ని నిష్టలు ఉన్నాయి. మనం శనివారం ఖచ్చితంగా మనం విషయం ఏం పని చేయకూడదు, శుక్రవారం పూట అన్ని ప్రిపేర్ అయిపోవాలి, దశమభాగం ఖచ్చితంగా ఇలా కొన్ని ఉండే అంగీ వేసేసి కొట్టం అడాబడి చేస్తూ కొన్ని ఉన్నాయి లెక్కలు అలాగే బహు నిష్టగా పాటించేస్తారు. అది ప్రపంచం తల్లకిందులు అయిపోయినా అవన్నీ మాత్రం పక్క ఎంత నిష్టగా పాటిస్తారో. ఏం వదిలేశారు యేసుప్రభు అన్నాడు, అందుకని నాన్న మీరు దోమ కూడా రాకుండా వడియగట్టి ఒంటిని మింగేశారా అన్నాడు. వాళ్ళు వడగట్టినప్పుడు ఎలా వంటగట్టారంటే ఒక్క దోమ కూడా రాకుండా వడగట్టారు, మొత్తం సూపర్ వడగట్టేసిన తర్వాత ఒంటి మింగేశారంట. అంటే చాలా చిన్న చిన్న విషయాల్లో విపరీతం పట్టింపు, పెద్ద పెద్ద ఏమో అసలు మీరు పాటించట్లేదు. మీరు పుదీనా సదాప జీలకర్ర ఇవన్నీ ఏంటి, చిన్న చిన్న దోమతో సంబంధం, చిన్న దశింభాగం అనేది పెద్ద విషయం కాదు, అసలు అది చిన్నది. కానీ దానికి మించింది ఏంటి, న్యాయమును కనికరమును మీరు ప్రేమించడం లేదన్నాడు. అది ఎంత పెద్ద విషయం అది, అంటే యేసు ప్రభువులో దశింభాగమేమో దోమ, న్యాయము కనికరము ఒంటే. అంటే నూతన నిబంధన క్రైస్తవుడికి చాలా ధర్మశాస్త్రం అనేది బాలశిక్షకుడు వాళ్ళకి, ఎవరికి పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ ఫీజు లాంటిది ధర్మ దశంభాగం. అంటే కొత్త నిబంధనలో జీవనం అంతా ఇవ్వాలని వర్ధులను కొలది ఇవ్వాలని ఇలాంటి ఫార్ములా ఉండక ఆ దశంభాగం దగ్గరే కోల్పడిపోతే నువ్వు ఇక పెద్ద క్రైస్తవుడు ఏమవుతావు? అది చిన్న దోమరా బాబు, మీరు అక్కడ చాలా నిష్టగా ఉన్నారు, ఇక్కడికి వచ్చేప్పటికి మొత్తం పోగొట్టేశారు అన్నాడు యేసు ప్రభు. ఎదుటివాడిని ప్రేమించడం కానీ సహోదర ప్రేమ, పొరుగువాడిని ప్రేమ, ఇవేమి లేవు మీ దగ్గర, న్యాయమును కనికరమును ప్రేమించడం లేదు అని మాట్లాడాడు. సో నా రెండో పాయింట్ ఏంటంటే దీనుడిగా వచ్చి ఉగ్రతను చూపించిన రాజు స్తోత్రం చెప్ప. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఉగ్రత చూపించడానికే వచ్చే మూమెంట్ ఎలా ఉంటుందో చిన్న అంచనా వేసుకుంటారని. పొద్దున్న రాబోతున్నాడు కదా, ఎవడైనను దేవాలయమును పోడు చేస్తే దేవుడు వాని, మనమే కదా దేవాలయం. మరి దీనికి నష్టం చేసుకుంటే, దీన్ని శుద్ధీకరించుకోకపోతే, ఇందులో వ్యాపారాన్ని లోకాన్ని తెచ్చిపెడితే ఎంత కోపం వస్తుంది దేవునికి? మొదట దీన్ని శుద్ధీకరించుకోవాలి. మొదటి తెసలోనికలు 5 చివరి 22-23 వచనాల ప్రకారం ప్రాణాత్మ దేహములు నిర్దోషమైనవిగా మనం కాపాడు, నిందారహితంగా కాపాడుకోవాలి. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆయన వచ్చిందేమో చాలా దీనుడిగా వచ్చాడు. యూదుల రాజా హోసన్న దావీదు కుమార జయమంటే ఈయన ఒక రాజు, ఆయన వచ్చింది గాడిద అని ఇవటకారంగా మనసులో ఉన్నాడు. ఆలయ ప్రవేశం చేసిన తర్వాత తన రేంజ్ అంటే చూపించాడు దేవుని పెట్ల. హల్లెలూయ. అంటే ఇక్కడ మనం ఏసయ్య పోలికలోకి రావడం అంటే ఏంటి, మన వస్త్రధారణ కానీ మన విధానం కానీ మన బాహ్య ప్రదర్శన దీనముగానే ఉండాలి, కానీ దేవాలయం విషయములో పరిశుద్ధత విషయంలో అంతటి రోషాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఆ రోషానికి ప్రత్యేకంగా ఎప్పుడు చేతిలో కత్తిపట్టుకోవాలని, ఎర్రని వస్త్రాలే ధరించాలని, పొండర వర్ణములను గుర్రమొట్టు సంపాదించుకుని తిరగాలని ఇలా ఫీల్ అవ్వకూడదు కదా. ఇదంతా అమాయకం. అర్థమైందా? నువ్వు వైట్ షర్ట్ వేసుకున్నా, రెడ్ షర్ట్ వేసుకున్నా, బ్లాక్ షర్ట్ వేసుకున్నా దానిని బట్టి కాదు కదా. తెల్లని వస్త్రాలకున్నా ప్రాసిస్తాం గొప్పతనం, దాని గురించి మాట్లాడటం లేదు. ఎప్పుడు ఫస్ట్ మార్క్ దాందే, కొంతమందికి ఎందుకు నచ్చదు కానీ దానికి ఉన్న వాల్యూ దేవునికి స్తోత్రం తిరగలేదు. అదేటో కొంతమందికి ఎంత నల్లదన్నది కానీ తెల్లదని నచ్చదు దేవునికి స్తోత్రం.
వాళ్ళకి కానీ డబ్బులు ఇచ్చి ఒక 5,000 ఇచ్చి 5 సొక్కాలు కొమ్ముంటే 5లో ఒకటి మాత్రం తెల్లది ఉండదు గ్యారంటీగా. ఎంతైన షర్ట్ వాడు కొన్నాడు మొన్న మావిడు ఒకడు ఏంటంటే అన్న ఇంతవరకు నాకు ఎలాంటి షర్ట్ కలర్ లేదన్న, ఎతికి 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 ఈ కలర్ చీర నాకు లేదు, ఈ కలర్ డ్రెస్ నాకు లేదు, ఈ కలర్ సొక్క నాకు లేదని వింత వింత రంగులు ఏరికోరు కొంటారు. తెలుపు మాట పడి ఎంత బాధ వచ్చేస్తుందో. ఇళ్ళ దృష్టిలో తెలుపు అనగానే సర్వము కోల్పోయిన కొందరు అభాగ్యులు కనబడతారు తప్ప యేసు ప్రభు దేవదూతలు కనపడరు. వాళ్ళ సూపు పాపిష్టి సూపు కదా. నీ సూపుకి ఎప్పుడు యేసు ప్రభు కనపడ్డా, దేవదూతలు కనపడరా? తెల్ల వైట్ డ్రెస్ అంటే మరి మరి అలా ఉంటుంది కదండి. ఎలా ఉంటుంది? సైతాన్ మాటలు మాట్లాడు, సైతాన్ మాటలు. యేసు ప్రభులో ఉంటాను ఫీల్ అవుతుంది కదా, దేవదూతల్లో ఉంటాను ఫీల్ అవుతుంది. అలాంటి ఫీలింగ్ రాదు అసలు. దైవీక రోషము కలిగి ఉండుట దీనులకు సాధ్యమే అనండి. ఇప్పుడు ఏసయ్య దీనుడు కాబట్టి రోషం లేనుడా? అసలు రోషము వేరు పొగరు వేరండి. పొగరు ఉండకూడదు, రోషం ఉండాలి. ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం అర్థం. రోషమే పొగరు అనుకుంటే ఎంత బుద్ధిహీనత అండి. భాషా జ్ఞానం లేదు, ఇంగిత జ్ఞానం కూడా లేదు. అందుచేత నేను మనవి చేసుకుంటున్నాను, ఆయన దీనుడుగా వచ్చిన దైవిక రోషాన్ని ప్రత్యక్షపరిచిన రాజు, రిక్తుడిగా వచ్చిన రాజులను కలవరపరిచిన రాజు నెంబర్ 1. నెంబర్ 2, దీనుడుగా వచ్చి రోషమును కనపరిచిన రాజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడవ రాజుగారు నేను మీకు చూపిస్తాను. మూడవ రాజుగారు యోహాను సువార్త 18వ అధ్యాయం. ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36-37 వచనాలు. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు ఫిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే. అక్కడ పొజిషన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు కోర్టు బోర్డులో నుంచున్నాడండి. అతనిని సిలువై సిలువేని వేల మంది కేకలేస్తున్నారండి. ఆయన మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారండి. ఆయన అరెస్ట్ చేయగానే శిష్యులందరూ పారిపోయారండి. ఇందులోనే ఒకడు అమ్మేసుకున్నాడు 30 రూపాయలకి. ఇది సీన్ అక్కడ. ఆయన అప్పటికే కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు. గెత్సేమనే తోట నుండి అన్నా కైప సమాజ మందిరానికి రాతి మెట్ల ఎక్కుడు మార్గం మీద బరబర ఏడవబడ్డాడు. అప్పటికే శరీర భాగాలు కొట్టబడ్డాయి, రాళ్ళ రాపిడికి రాసుకుపోయి రక్తశక్తమైపోయాడు. అలాంటి వ్యక్తిని 5-6 కోట్లు పెట్టి పిలాత్ దగ్గర తీసుకొచ్చారు ఫైనల్గా. గాయాలతో రక్తశక్తంగా ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు అప్పటికి కొరడ దెబ్బలు కొట్టలేదు కదా, మేకులు కొట్టలేదు కదా. కొట్టలేదు. మరి రాతి మెట్ల ఎక్కుడు మార్గం మీద గెచ్చమైన తొట్టు నుండి అన్నాక ఇప్ప సమాజ బంధనానికి ఈడ్చుకొని పోయినప్పుడు గాయం అవదా అండి? నేరం ఇంకా ఆరోపించబడకముందు ఎంత అన్యాయం చేశారండి. నేరం ఆరోపణ చేయబడాలి, అది నిరూపించబడాలి, అప్పుడు కదండి శిక్ష. ఏమిలో అన్యాయం. ఆ దశలో ఉంటే వీళ్ళందరూ రాజు రాజు అన్నారేంటి ఆయన గురించి నేను చూస్తే పాపం చాలా జాలి చేస్తుంది. మళ్ళీ పిలాతగా డైలాగ్ అంటే నిన్ను విడిపించగల సమర్థుని నేను ఏమనుంటే చెప్పుకున్నాను. అయ్య బాబా చాలెక్కి ఫీల్ అయ్యాడు ఆయన. మా ఊనం ఉంటున్నాడు పోనీ ఇదన్నా జవాబు చెప్పంత, నువ్వు రాజు అంటున్నారు, నువ్వు రాజువా అంటే సడన్గా ఒక్కసారిగా వాయిస్ ఊపిరిపోయింది దానికి. అప్పుడు దాకా ఏమి ప్రత్యుత్తరమేవా, ఏమి మాట్లాడవా, నువ్వు పలుకువేమి అన్న మాట లేదు. నీవు రాజు అనగా నీవన్నట్టు నేను రాజునే. యేసు రక్తమిచ్చే హల్లెలూయా. తనను తాను రాజుగా పరిచయం చేసుకున్న స్థలం ఏంటి తెలుసా? మరణ గడియ, దోషిక ముద్దాయికి ఉన్న స్థలం. ఏటో పెద్ద రాజు అని ఫీల్ అవుతారు
చెప్తాను వినండి. బాంబు పేల్చాడు, అంతకన్నా ఎక్కువ పేల్చాడు. ఏమన్నాడు? నేను రాజునే, నా రాజ్యం ఈ లోకంలో ఉండదు అనలేదు. ఈ లోక సంబంధమైంది కాదు. అంటే అర్థమేంటి? లోకంలో ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టు. ఆయన రాజ్యం పరలోకంలో ఉంటే ఈ లోక సంబంధం కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఈ లోకములు ఉండి ఈ లోకానికి సంబంధం లేకుండా ఉంది కాబట్టి నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అన్నాడే. అందుకని మా అప్రోచ్, మా పోరాటం లోక సంబంధం తీరులో ఉండదు. లేదా మా ఊళ్ళు ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు, ఆ లెక్క ప్రకారం అయితే వాళ్ళకి కేసు వేయటమో మళ్ళీ పోరాటమో నన్ను విడిపించడమో ఏదో బెయిల్ పిటిషన్ ఎన్ని చేస్తారో చెయ్యరు, ఈ టైప్ కాదన్నాడు. హల్లెలూయా. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నేను ఆల్రెడీ రాజ్యాన్ని స్థాపించేసానురా బాబు, ఇక్కడ బోల్డ్ జనం ఉన్నారు మనకే కథ. వాళ్ళు ఈ టైప్లో పోరాడరు. ఒక్కొక్క మాట ఒక మందు పాత్ర పేర్లంటే పేరిపోతుంది. ఆ న్యాయ ప్రాంగణం అంతా అల్లాడిపోయింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సిలువేమో సిలువేమని కేకలు తప్ప అంతకన్నా సౌండ్ ఏమలేదు అక్కడ. తెల్లరి దొమ్మి గోళ ఏంట్రా పాయింట్ ఏంటి? ఒకడేమో దేవుని కుమారుడు అంటే, ఒకడేమో రాజు అంటాడు. అన్ని తింగర మోకుడు తప్ప సరైన ఆరోపణ లేదు అక్కడ, ఎలిగేషన్ లేదు, ఇంకా ప్రూవ్ అయ్యేది అక్కడ. అలాంటి చోట ఎన్ని మాటలు అడిగిన మౌనంగా ఉన్నాడు. నీవు రాజు అంటే ఇది కరెక్ట్ ప్లేస్ అనుకున్నట్టుగా ప్రకటించాడు. అవును నేను రాజునే. పాప ఈయనకి ఎవరు లేరు, ఇతనికి ఒక రాజ్యం ఉండుంటే విడిపించేవారు కదా, ఇతని సైనికులు పోరాడేవారు కదా, దరిద్రానికి బెయిల్ పిలిచడాన్ని ఎత్తారు కదా, ఏమీ లేదు అనుకుంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, అలా అయితే వాళ్ళు విడిపించేవారే. అంటే లోకములోనే ఉండి లోకముతో పొత్తు పెట్టుకునని వేరుగా ఉండే ఒక ప్రత్యేక పరిశుద్ధ జనమే దేవుని రాజ్యం అని చెబుతున్నాడు ఆయన. నా రాజ్యం ఆల్రెడీ ఉంది ఇక్కడ. లూకా సువార్తలు ఏమన్నాడు? 17:20 అనుకుంటా. అవును 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అని అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇక్కడ అక్కడ అని చెప్ప వీలు పడదు. అస్తమానం ప్రసంగంలో దేవుని రాజ్యం పరులో ఒక రాజ్యం మాట్లాడుతున్నాడు కదా. ప్రభు ఇంతకీ పద్దాక దేవుని రాజ్యం ఇప్పుడు వస్తుంది అని అడిగారు. ఇదిగో ఇక్కడ అక్కడ అని చెప్ప వీలు పడదు, అసలు ప్రత్యక్షంగా రాదు, ఆల్రెడీ మీ మధ్యలో ఉందన్నాడు. ఓరు బాబు ఇదేంటిది, మా మధ్యలో ఉండటమేంటి, కాబరైపోయాడు ఒక్కొక్కడు. ప్రకటన గ్రంథం 1:10 ఆ రాజ్యం అంటే ఏంటో తేటగా రాశాడు. 6వ వచనం, మనలను ప్రేమించుతున్న రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రికి దేవునికి ఒక రాజ్యముగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మనమే దేవుని రాజ్యం అనండి. మనమే చెప్పండి, మనమే దేవుని. అందుకని ఏమన్నాడు, ఎవరైతే పేతురు 1:18 ప్రకారం ఎవరైతే క్రీస్తును ప్రభువుగా తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారో వాళ్ళంతా దేవుని రాజ్యం. ఇప్పుడు అప్పటికే యేసును ప్రభువుగా గుండెల్లో పెట్టుకున్న వారు అక్కడ ఉన్నారా లేరా? మాట్లాడతలేదు మీరు. వాళ్ళందరికీ రాజు ఎవరు? అదే నా రాజ్యం అన్నాడు ఆయన. నువ్వు రాజువా అంటే అవును. రాజబాబు గారు అప్పాట వాడారు ఆ పదం, మొదట వాడింది ఆయన, ఆ తర్వాత చాలా మంది వాడారు. కానీ నా హృదయ సీమనేలే యేసు నాయక ఇదే వందనం. ఏలూరు సిఆర్డి కాలేజీలో మేము డిగ్రీకి జాయిన్ అయినప్పుడు ఎక్కడ వర్షిప్ వినబడిందన్న ఈ పాట వినబడేది. చాలా అద్భుతమైన పాట. ఆరాధ్య దైవమా నా సర్వమా, ఆ మహిమ వేడినా. ఏ మూలకెళ్ళినా ఎక్కడొదికి నీ పాట వినబడుతుంది మైకిల్లో. పాట బలం ఉంది అవుతుంది. రాజబాబు గారు, రాజబాబు గారు ఎక్కడ చూసినవే ఆయన వాడారన్నమాట. ఆ మహిమను వీడి నా హృదయ సీమనేలుటకు దిగి వచ్చిన ఓ రాజా నీకు స్తోత్రమని పాడాడు. హల్లెలూయా.
కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చారు, దాన్ని అనౌన్స్ చేసిన టైము ప్లేస్ చూస్తే సూపర్ ఉంటుంది. నువ్వు నన్ను బంధించాను అనుకుంటున్నావు, నన్ను చంపేస్తే సిలువ వేస్తే మొత్తం క్లోజ్ అయిపోద్ది అనుకున్నావు, ఇప్పటికే కొన్ని కోట్ల మంది హృదయాల్లో నేను రాజుగా కూర్చుని ఉన్నాను, నా రాజ్యం మీ మధ్యలో ఉంది. ప్రత్యక్షంగా రాదు, మీరు కత్తులు కుదీలు పట్టుకుని వచ్చేస్తా ఎదుర్కొండ పది మంది సైన్యం వచ్చేస్తే మీరు పది మంది వచ్చేస్తా కావద్దు, ఆల్రెడీ ప్రత్యక్షంగా రాదు, మీ మధ్యలో ఆల్రెడీ ఉందది. ఇదిగో ఎక్కడ అక్కడ చెప్పలేవు, ఎక్కడ పడితే అక్కడే ఉంది. ఆయా హృదయ సీమలన్నిటికీ నేను రాజుని. ఏమర్థం అవట్లేదు, నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడలేదని బాధపడను, ఇప్పుడు మాట్లాడక ఇంక ఎక్కువ బాధపడతాను, నాకు ఏమీ అర్థం అవట్లేదు అయ్యా, మళ్ళీ సైలెంట్. ఇప్పుడు ఇంకేం మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే మనల్ని పదే పదే అనమాట రాజ్య సంబంధులు, రాజ్య సంబంధులు అని మాట్లాడతాడు, ఈ రాజ్య సువార్త అని మాట్లాడతాడు, రాజ్యమును సంపాదించుకుని మనుషుకు మొలొస్తాడు. ఇదంతా కూడా కింగ్డమ్ బిజినెస్, ఇది రాజ్య వ్యవహారం అండి. ఇది అది కరెక్ట్గా నెత్తికి ఎక్కితే అది వ్యవహారం వేరుగుంటుంది. ఇప్పుడు అమెరికాలో ఏదో ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళామండి, ఏదో వీసా ఉంది, దాని మీద బతుకుతున్నాం, ఏదో పని చేస్తున్నాం, అక్కడే సెటిల్ అయిపోయిన తర్వాత, గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత, అక్కడ సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత అసలు మూమెంట్ వేరుగా ఉంటుంది కదా. అప్పుడులాగా అమాయకం ఎందుకు ఉంటుంది? నేను ఎప్పుడైతే ఆ దేశపు సిటిజన్గా మారిపోయానో అసలు మూమెంట్ వేరుగా ఉంటుంది, ఆ లెక్కే వేరుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కోర్టు బోనులో న్యాయాధిపతి ఎదుట ముద్దాయిగా కొందరు భావిస్తున్న వేళ తన రాజరికాన్ని ప్రకటించి ఆ రాజ్యం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిందని ఒక అద్భుతమైన ప్రకటన చేశాడు. ఆమెన్. పాపం అలాగా రోగులను స్వస్థపరుస్తా, పాపం దయ్యాలు ఎలా కొడతా అలా తిరుగుతున్నాడు, దయ్యముల అధిపతి అయిన బయలు జబ్బులు వల్ల కొన్ని దయ్యాలు ఎలా కొడుతున్నాడు అని పాపం ఏదో బ్యాచ్ని వేసుకొని తిరుగుతున్నాడు అనుకుంటున్నారు. ఒక రాజ్యమే స్థాపించాడని, కొన్ని లక్షల మంది హృదయాల్లో స్థిరమైపోయిందని, అక్కడి సాతాను సామ్రాజ్యాన్ని ఇప్పటికీ కూలద్రోశాడని, వాడి బలమును కొట్టివేస్తున్నాడని, మరికొద్ది క్షణాల్లో పాప పత్రాలు చెరిపోయిపోతున్నాడని, దేవుని వద్దకెళ్ళటకు అడ్డమేమి లేకుండా చేయబోతున్నాడని, శత్రువు నిరాయుధుడిగా మార్చబోతున్నాడని, రాజ్యమును తండ్రి చేతుల్లో పెట్టబోతున్నాడని అడికి ఇంకా తెలీదు. మొత్తం ఎస్టాబ్లిష్ చేశాడు, సైలెంట్గా ఎంత నెట్వర్క్ చేశాడు 3 సంవత్సరాల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక 1 కోటి రూపాయల మాట ఉంటుంది. అంటే అన్ని కోట్లు మాట్లాడుకోండి ఈ పూటకి అలాగ. నలభై 43 నుండి నేను చదువుతున్నాను చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 43 నుండి. ఇనుమును బురదయు మిలితమై ఉండుట అతనికి తమరికి కనబడెను, అటువలనే మనుష్య జాతులు మిలితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగముల వరకు నిలుచును. శక్తివంతమైన స్తోత్రం చెప్పండి. అసలు 800 సంవత్సరాల క్రితం ఎంత తేటగా రాసి పెట్టాడండి, నాకు ఒళ్ళు పొలకించిపోతూ అవుతుంటే ఎంత ఆనందం వేసద్దో. నెబుకద్నెజరుడు ఒక రాజుగారికి కల వచ్చింది, తెల్లారిపాటికి అసలు పడుకునేటప్పుడే టెన్షన్తో పడుకున్నాడు, నెక్స్ట్ ఏం జరుగుతుంది, రాజ్యం పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తా బాధగా ఆ చింతతో పడుకున్నాడంట. కల వచ్చింది, ఆ కలలో దేవుడు కలుగు చేసుకుని చూపించాడట ఇక మీదట జరగబోతున్న విషయాలన్నీ కూడా. అందులో ఒక మహాప్రతిమను చూపించాడు, శిరస్సు మెలు బంగారం, ఆ తర్వాత వెండి, తర్వాత ఎత్తడి, తర్వాత ఇనుము, తర్వాత ఇనుము మట్టి కలిసిన ఒక విగ్రహం కనపడింది. ఆ భీకరమందు ప్రతిమను చూస్తున్నందుకు కలవరం కలలేదు, కానీ అబ్బా ఏంటి పెద్దగా ఉంది, ఎంతో విభత్సం ఉంది అబోయ్ అని చూస్తూ ఉండగా చేతి సహాయము లేని ఒక రాయి ఎగిరి వచ్చి ఆ విగ్రహం పాదాల మీద పడితే చచ్చతకంద అయిపోయిందంట.
కలవరం ఎంత ఎక్కువైపోయిందంటే మైండ్ బ్లాక్ అయిపోయి కలవడం మర్చిపోయిపోతుంది. దేశంలో జ్ఞానులందరినీ పిలిచారు, నాకు రాత్రి కళ వచ్చింది దాని అర్థం చెప్పాలండి, అది ఎంత పని చెప్పండి అన్నారు. అంటే కలగొడ మర్చిపోయినలే మీదే చెప్పండి అన్నారు. రాజా నరమాత్రులు ఎవరికి నట్టిది సాధ్యము కాదు, దేవతలు ఎవరైనా నువ్వు చెప్పగలరా అన్నాడు. ఎదవేసలేకనే నా దగ్గర టైం పాస్ చెత్తకి సంపేతను ఎవడు చెప్పలేకపోతున్నాడు. అందరికీ సారీ చెప్పేసిండ్రు అన్నాడు. సింపుల్గా కత్తులెట్టుకుని బ్యాచ్ బయలుదేరిపోయారు. జ్ఞానుల్లో ఒకడు దానియాలు, దానియాలు ఇంటికి వెళ్ళారు. ఏంటమ్మా ఇలా వచ్చామంటే సంపేతగా చంపేటా అంటే రాజుగారి కాలు వచ్చిందంటే ఎవడో చెప్తలేదంటే ఈయన పైరవి చేసి రాజుగారి దగ్గరికి వెళ్తాం, కొంచెం టైం ఇవ్వండి అయ్యా అని అడిగితే అందరిని సంపేతంలో మజా ఏముంది, ఇప్పుడు ఆన్సర్ కావాలి కదా. టైం ఇచ్చాడు, దానియాలు ప్రార్థన చేశాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజా మర్మములు బయలుపరచు దేవుడు ఒక ఆకాశం ముందున్నాడు, మీరు మనోచింత కలిగిన వారి పండుకొని ఉండగా దేవుడు కళ్ళగజ్జేసుకొని దర్శనం చూపించాడు, జరగబోతుంది మీకు తెలియజేశాడు అని కలవత్తని చెప్పి తిరిగిపోయాడు. అయ్యాబు సేమ్ యాజ్ దిస్గా అయ్య బాబోయ్ వరం అంటే ఎలాగుండాలి, దర్శన వరం అంటే ఏంటి తెలుసా, వేరు కూడా కళ్ళలో ఆడు చూసింది కూడా ఈ చూసి అతడు కూర్చొని. నేను ఇలాంటి చదివితే నాకు ఎంత మజా వస్తుందో తెలుసా, అసలు వరపించకపోతాను. నువ్వు చూసిందే నీకు సరి కనపడదు అనయా, ఇలాగేదో నల్ల కనపడింది అని రాత్రి అంటే ఏంటి దర్శనం అది, ఆడికి వెనక నల్లగా ఉందట ఏట్లేదురా నేను నేడేది, అదొక పెద్ద దర్శనం దానికి అర్థం చెప్పడానికి నన్ను అడగడం మళ్ళీని ఏ బుర్రలేని పనులు. దర్శనం అంటే ఎంత అద్భుతం అండి ఆ వరం. ఒకని ఆడు ఇతని కళ్ళలో ఆడికి కనపడతాం కాదు, ఆడి కళ్ళలో ఏం చూసాడో కూడా కనపడిపోతుంది. అయ్యి నాకు పురపించకపోతే మీకు ఎలాగ అర్థమైంది, నాకు అర్థం అవ్వలేదు. కానీ మనోడు నిద్రలో ఏమేం చూశాడో మొత్తం ఇతగాడు చూసేసి, ఎందుకంటే ఆ క్యాసెట్ అతను ప్లే చేసినట్టు దేవుడే కదా, అదే సీడీ ఇక్కడ ప్లే చేశాడు మళ్ళీ నెబుకద్నెజరుకు చూపించింది ఆయనే కదా. ప్రభా కంగారు పడిపోతున్నాడు, ఏంటి ప్రభా అంటే ఏదో ఏమి లేదు రే చూపించారని ప్లే చేశాడు. ఓ సీదా చూసేసాడు, ఇది అర్థం ఏంటంటే చెప్పేశాడు మొత్తం. మిగతా జ్ఞానుల కంటే నేను విశేషమైన జ్ఞానము గలవాడు అయినందున ఈ మర్మములు నాకు బయలుపరచబడలేదు, మర్మములు బయలుపరచు దేవుడు ఒకడు ఆకాశం ఉందన్నాడు. ఆయన చెప్పాడు ఇది, ఎంత అద్భుతమైన భక్తుడండి. ప్రతి డైలాగు నచ్చేతది నాకు కంటతా, అసలు మర్చిపోతలేదు ఒక అక్షరం కూడా, ఉప్పొంగిపోతుంటుంది మనసు. ఆయన చెప్పిన మాటల్లో ఒక అమూల్యమైన రత్నం, వజ్రం, వైడూర్యం, ఇంకా పెద్ద పెద్ద ఏమైనా ఉంటాయి. ఏంటంటాడంటే మీ కళను ఒక రాయి కనబడిందే, ఆ రాయి ఏంటి తెలుసా రాజా, మీరు మేలువి బంగారం మీరే సార్, మీ స్వర్ణయుగం, తర్వాత ఇంకో పనికి మళ్ళీ నాగిలి రాజ్యాలు వస్తాయి, ఆ చివరికి సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి, ఆ తర్వాత ఆ రాజుల కాలములు, అంటే ఈ రాజులు ఈ పెత్తనం చేస్తున్న టైంలోనే ఒక రాయి వస్తుంది, దానికి ఎవడు సహాయం అక్కర్లా, ఎవడు పట్టుకొచ్చేసరలా, ఎవడు చేయలేదు, ఆ రాయి వచ్చి ఈ ప్రభుత్వాలని ఈ వ్యవస్థల్ని చెత్త చెత్తకుని కొట్టేస్తాయి. ఆ పదం చదువుతున్నాను చూడు, ఆ రాజుల కాలములలో 44 వచ్చిన పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు. ఇప్పుడు రాయి ఉంటే అర్థమైపోవాలి మీకు, స్తోత్రం చెప్పండి. చేతి సహాయం ఒక రాయి బయలుదేరింది. నువ్వు అనుకుంటున్నావు ఫ్యామిలీ సపోర్ట్ లేరు, బిజినెస్లో సపోర్ట్ లేరు, ఫ్రెండ్స్ ఎవరికంటే నీకు వ్యతిరేకంగా లేస్తే రాజ్యాన్ని తుత్తునులు చెగిలిన ఒక రాయి ఆల్రెడీ బయలుదేరింది. ఎవరికమ్మా ఇంకా టెన్షన్ పడ నిజంగా ఆలోచిస్తుంటే నాకు నా నిజంగా నా వైపు ఎవరు లేరు, ఎందరూ ఉన్నా నీ ఒక్కడివే అయ్యా. ఇక అదే పాట నేను అంటా, నా ఒక్కడికి ఉన్నప్పుడే మజా ఉంటుంది అంటే, కానీ దేవుడు వచ్చి మన పక్కన ఉంటే మనకు అర్థమైంది అప్పుడు, అప్పుడు అర్థమైంది ఆహా మార్పు చెందని స్థిరమైన ఆశ్రయ దుర్గమ్మగా నువ్వు నా కుడి పక్కన ఉండగా, అప్పుడు ఆ పాట మనకు నీవు నా పక్షమై పాడుకుంటాం. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునగా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడింది, ఇంత పని సైలెంట్గా చేసేసాను, ఆల్రెడీ అయిపోయింది నాన్న, చాలా చెత్త అయిపోయినాయి, మంద డెవలప్ అయిపోతుంది, రాబోయే రోజులు ఇదే మిగతా నీటిలో తొక్కేస్తుంది, ఇది మాత్రం పెరిగిపోతుంది, రాజుల పరిపాలనలో సంకీర్ణం అన్ని మాత్రం పక్క అని సైలెంట్గా ఎక్కడ చెప్పాడు, కోర్టు బోర్లు చెప్పాడు. ప్రతి చర్య డిఫరెంట్గా ఉంటుందండి. ఒక రాజు తన రాజ్యమును ఎలా ప్రదర్శిస్తాడు, ఇప్పుడు మన నిత్యానంద బెంగళూరు పిల్లోడు స్వామీజీగా డెవలప్ అయ్యి చాలా కంగారు కంగారుగా చేసేసి చాలా
ఆయన చెప్పే ఈక్వేషన్స్ మ్యాథమెటిక్స్ మెట్లు వచ్చేది. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తుంటాను, అసలు ఏంటది లా ఆఫ్ గ్రావిటీ ఎన్ని తప్పనేస్తాడు, ఏదో తీసిపోతాడు ఆయన, కంగారు కంగారు మాట్లాడుతుంటాడు. మన ఒక పెద్ద లాజిక్ ఏంటంటే, ఒక టీచరు 6 సబ్జెక్టులు చెప్పమంటే చెప్పడం, ఈ సబ్జెక్టు అడిగితే ఆ సబ్జెక్టులు అడగమంటాడు, ఆ టీచర్ని అడగమంటాడు. ఒక టీచరే 6 సబ్జెక్టులు చెప్పలేనప్పుడు ఒక స్టూడెంట్ 6 సబ్జెక్టులు ఎలా రాస్తాడు పరీక్ష? ఆయన లేవదీసిన అద్భుతమైన ప్రశ్న ఇది. అయి బాబాయ్, నాకు కొంత గొప్ప నయం అనిపించింది. నాకు నాకే పెద్దగా చదువులేదు, నేను తెలియలేదు, నేను బాధపడిపోతుంటాను, మన గాబర్ అయిపోయింది. నాకు చదివి అయి బాబు థియేటర్ పోయి ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన సింపుల్గా వెళ్ళిపోయి మన టీవీలో అన్ని ఛానల్స్లో వచ్చింది, ఒక ఐలాండ్ కొనేశారట, ఇది కైలాస రాజ్యం ప్రకటించారంట. కానీ ఒక రాజుగా తనను తాను పరిచయం చేసుకునే తీరు ఎంత గట్టిగా ఉంది, ఎంత రేంజ్లో ఉంది, ఎంత అడావుడిగా ఉంది, ఎటు చూసిన బంగారమే, కోట్లు 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 ఏమండే. చివరికి నిత్యానంద కూడా తన రాజ్యాన్ని ఒక రేంజ్లో ప్రకటించాడు కదా. యేసు ప్రభు వారు కోర్టు పనులు నిలబడి, నువ్వు రాజు అంటున్నారేంటి ఆయన చూస్తున్న జాలి అవుతుంది నాకు, ఏంటి పాపం అంటే, నిజమే నేను రాజు. అయ్య బాబా ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు, ఆల్రెడీ రాజ్యం ఉందే చూసుకో, స్తోత్రం చెప్పండి. ఆయన గురించి నాకు చెప్పాలంటే రోజు సరిపోదు, మీరందరూ టైం అయిపోతే సీరియస్గా చూస్తారని దేవుని కూడా వెళ్తున్నాను. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునగా ఎక్కలేని హుషారు వచ్చేది నాకు. యేసు రాజా అంటే ఏంటనుకున్నారండి, రిక్తుడిగా వచ్చే రాజ్యములకే కలవరం పుట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. దీనుడుగా వచ్చి రోషమును ప్రదర్శించాడు. ఆమేన్. మూడో, ముద్దాయిగా భూమిలోకి ఎక్కి రాజ్యం అనౌన్స్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు ఇంకో మజా చెప్తాను, నాలుగో పాయింట్. ఎఫెసీ పత్రిక నాలుగు 8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఆగండి, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను ఇచ్చాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఒకసారి గతంలో నేను చెప్పిన విషయమే ఒకసారి వినండి. ఇలా ఇలా చూడండి, ఇంకా 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 చదవలేదా? ఒక వచ్చిన అయిపోయి గురించుకొని గురించుకొని ఒక్కో అక్షరం చదివేపటికి నేను చెప్పట్టిందా? అయిపోయింది. ఇలా చూడండి, విషయం ఏంటంటే ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడ్డాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలోకి వస్తావు అనే రెండవ మాట ప్రకారం ఆయన పరదేశికి వెళ్ళాడు ఆ రోజులని మనకు అర్థమైంది. ఎక్కడికి వెళ్తున్నాడో అనే టెన్షన్ లేదు. ఆయన భక్తులకి ఆ సమాచారం ఉంది, మిగతా వాళ్ళకి చాలా చేశాడు మరి. 6,000 దయ్యాలంట, 5 రొట్టెల 2 చేపలు, 5,000 మందికి అంట, చాలా చెప్పుకుంటారా? కానీ ఇప్పుడు సింపుల్గా చంపేసాము, పాడేశాం సమాధిలో. శరీరంలో ఒక చుక్క రక్తం లేదు, నీరు కూడా లేదు, వాటర్ వచ్చి పిండేసి అన్నటువంటి ఒక వస్త్రం అంటాడు. దార పోగు అయిపోయింది. సైతాన్ గారు కోట వేంటి మీద ఆర్కెస్ట్రా పెట్టాడు, ఆడేమన్నాడు, ఏసీ లేడు, ఏసీని చంపేశాము, మనకు అడ్డు లేదు. నీకట్ లేకపోతే కాదు, పాపికి పరలోకి వెళ్తే కట్టడం లేకుండా చేశాడు ఆయన. ఈడు అంటాడు మనకు అడ్డు లేదు, మనకు ఎవరికా, ఈయన ఎప్పుడు తెంగరాడే, తెలివైనడు కాదండి, అచ్చిచ్చిచ్చిచ్చి అంత పొరపాటు ఎలా చేస్తారు తెలివితేటలు ఉంటే. సూప్రభు ఆది సంహూతుడు క్రీస్తునాథుని సింహాసనం కన్నా పైశంసానికి ప్లాన్ వేసాడంటే, ఒక పెద్ద మేధావి అన్నాడు, అదొక తెలివైన పొరపాటు అన్నాడు. అదో పొరపాటే కానీ అంట తెంగరాడు, ఇంకా చిన్న తెలివితేటలు ఉంది కానీ క్లిక్ అవ్వలేదు. సరే, వాళ్ళు ఎవడో యూట్యూబ్లో చూశాడంట, ఒక కారు 2 చక్రాలు లేపి 2 చక్రాలు తోలుతున్నాడంట. ఇక్కడ వైపు 2 చక్రాలు లేపేశాడు పైకి, ఈ రెండింటి మీద కాలు అలా వెళ్ళిపోతుంది, వెళ్తా సడన్గా బండి వెళ్తా వెళ్తే అలా లేపేశాడు బండి, 2 చక్రాలు ఉన్నాయి, ఆడు ఫిక్స్ అయిపోయి 4 చక్రాలు ఎందుకని నువ్వు తీసాడు ఇంటికాడ. అదే అట్లా అంటే యూట్యూబ్లో చూశాను అంటాడు. ఇలాంటి మహామేధావులు ఎందరో భూమి మీద ఉన్నారు, అన్ని తెలివితేటలు నాకు లేనందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలివితేటలు, తెంగర పోన్లేని ఏమండి, అసలు జరిగిన కొన్ని యేసు బాబుని చంపేశాం, యేసు బాబు లేడు, మనకి ఇప్పుడు అర్థం లేదు అని పార్టీ చేసుకుని జాకెట్లు పంచుతున్నాడు కదా. ఈ వెళ్ళిపోయినాడు ఏం చేశాడు తెలుసా, నిత్యము రాత్రంతో ఈ ప్రార్థన పగలంతో ఈ పరిచయం చేస్తున్నాను, దినం
ఆ రెండు రాత్రులు సమాధిలో నిద్రించను అంత లేదు అక్కడ. ఆయన కింది భూమి యొక్క క్రింది స్థలములకు వెళ్ళినప్పుడంట చెరను చెర్రగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభు వారు భూమి కింది స్థలాలకు వెళ్ళాడని ఒకసారి ఎప్పుడు చనిపోయి సమాధి చేయబడ్డప్పుడు ఆ కింది స్థలాల్లో ఏముందని వెళ్ళావు అంటే పరదేశ అక్కడ ఉందని కానీ అక్కడ ముందు కానీ చెప్పాడు పరదేశులో అని. ఓకేనా? ఇప్పుడు రెండవ కొరింథీ పత్రిక 12:3 వెళ్తే అక్కడ ఏమన్నాడు? ఆ మూడవ ఆకాశమున ఆ పరదేశులో అన్నాడు. అంటే పరదేశం ఎక్కడుంది ఇప్పుడు? యేసు ప్రభు చనిపోక ముందు ఎక్కడ ఉండేది? పాతాళం దగ్గర ఉండేది. మీకు విన్నారా? అక్కడ ఎవరున్నారు? ఆదా మొదలుకొని హేబేలు మొదలుకొని క్రీస్తుకు ముందు చనిపోయిన పరిశుద్ధులందరూ నీతిమంతులందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ నీతిమంతులే కానీ చెరలా ఉన్నారు. ఇట్స్ ఎ క్యాప్టివిటీ. ఇప్పుడు ఈయన సిలువలో చనిపోయినప్పుడు కిందికి వెళ్ళిపోయి ఏం చేశాడంట? అదంతా చరణ అలాగే ఆ సెలని సెలని అలాగే పట్టుకొని అంటే అన్నమాన జైలులో పెట్టినకుండా అన్నమాన జైలు అలా పట్టుకెళ్ళిపోయినమాట పోయి. ఎక్కడ మీరు బొమ్మలు చూసుకుంటారు ఏదో పరతం తీసుకెళ్ళినట్టు. నేను ఇక్కడ సింపుల్గా చెరను చెర్రగా పట్టుకెళ్ళిపోయి మనుషులకు ఈవులను ఎప్పుడు చనిపోయి పునరుద్ధరణకి మధ్యలో చేసిన ప్రోగ్రామ్ ఇది. హలో, రాజరికం అంటే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. అందరూ యేసు చనిపోయాను, యేసు చనిపోయాను అని బాధపడుతుంటే యేసు ప్రభు తను మరణములోనికి వెళ్ళి ఆల్రెడీ మరణములో ఉన్న వారికి సువార్తనిచ్చి ఏమండి ఆయన ఆత్మస్వరూపుగా వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించను చెప్పాడా లేదా? వాళ్ళకి ఈవులు ఇచ్చాడండి ఆయన. ఈవులు అంటే ఏంటి? వరాలు. వరాలు ఎప్పుడు ఇచ్చాడు? తను చనిపోయిన తర్వాత పునరుద్ధరణకు ముందు. ఎంతకన్నా బీభత్సం ఏమైనా ఉంటుందా? శరీరదారిగా ఉన్నప్పుడు ఎవడో రోగిస్తున్న బండి బాగు చేయటం, ఆకలి ఎత్తు రొట్టు మొక్కు పెట్టడం కన్నా ఇది బీభత్సం కదా. ఇంకా నాలుగో రకం ఏంటి చెప్పాను రాజు? మృతి చెందియు వరములనిచ్చిన రాజు, మృతుల లోకములో వరములు పంచిన రాజు, మృతుల లోకంలోనికి వెళ్ళి పరదేశిని మూడవ ఆకాశాన్ని షిఫ్ట్ చేసిన రాజు. రాజుగారికి ఒప్పుకుంటే మాట్లాడినా ఏమనుకున్నా యేసు ప్రభు అంటే ఇలాంటి ఒక మహారాజును మనం ముందు పెట్టి అమ్మో అనుకున్నాం కదా. మీరు అలా డెవలప్ అవ్వాలన్నాడు. అది అసలు సబ్జెక్ట్ మంది ప్రభా పాపిని తండ్రి దోషిని అయినా బలికిందాలు ప్రభా ఏ యోగ్యత లేని ప్రభా నన్ను ఎలాగ పెళ్లి కుమార్తె వరకు ఎలాగ రేంజ్ పెరగొద్దా? మా నాన్నగారి సంఘంలో చిన్నప్పుడు వినేవాళ్ళు ఒక ముసలం ప్రార్థన ఉండేది, బాబా పాపిరిని పారదలకు దుష్టులను దూరపరచుకుని నీచు నిందించుకు. ఈ పద్యం ఎక్కడ రాసుకొచ్చావమ్మా? నన్నయ్య చెల్లిలా ఉన్నావు నువ్వు. ఇలాంటి వరసపదాలకి ప్రాసపదాలకి పరలోకం పులకించిపోద్ది. తెలుగు భాష ప్రేమిక సంఘం అక్కడేం లేదు, అంతా పరిశుద్ధ లోకం అంతే. ఇలాంటి ఏదో అమ్మాయి కొన్ని పదాలు ఏర్చి కూర్చి దండగట్టే తీసేసుకోరు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగు రకాల రాజరికాన్ని మీకు చూపించాను యేసు ప్రభులో. ఒకటి, మీ మౌనం నశించును గాక. మీ నోరులు తెరవ సమాధి తెరవబడిందని మీ నోరు తిరుగుతలేదు. మీరు ఏమి చిత్రం అండి బాబో? యేసు రక్తం చేయి. హల్లెలూయా. రిక్తుడిగా వచ్చి రాజులనే రాజ్యాలనే కలవరపరిచిన రాజు. ఆ రెండు, దీనుడుగా వచ్చి రోషమును ప్రదర్శించిన రాజు. మూడు, మరణ ఘడియలో ముద్దాయి బోనులో నిలిచి రాజ్యం అనౌన్స్ చేసినటువంటి వాడు. నాలుగు, మృతుల లోకములోకి వెళ్ళి మనుషులకు ఈవులు ఇచ్చిన వరములు ఇచ్చిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరిపెట్టేయమంటారు గురువు మాటలోనే మరి అది మరి మిమ్మల్ని నాకు మాట్లాడగలరు కదా. దేవునికి స్తోత్రం. ఇంటికాడ పడుకొని యూట్యూబ్ లేని వాళ్ళు అంటే సోఫాలో పడుకొని కాలుతో పట్టుకొని ఎలాగలంటారు కదా. పెద్ద ఆయాసం ఏముండదు. నా ఎదుర్కొండా ఉన్న వాళ్ళు కొంచెం కుదురుగా జాగ్రత్తగా ఉంటారు కనుక కొంచెం. ఎందుకంటే జపనీస్ చరిత్రకి ఉపదేశం ఎంత ఉందో రూల్స్ అన్నీ ఉన్నాయి కదా. బాధ అదే కదా జనానికి. మా ఊడికి చెప్తుంటారు నాకు చెప్పిన వాళ్ళందరూ ఫోన్ చేసి మీ పాతగారు వాక్యం అడుగుకొని ఎప్పుడు తినేస్తున్నాడు రాబాబు. మా ఏదో కొంచెం నేను కుట్టిన గాయాలకి వెనపోసి పూసి వస్తుంటాడు. నేను ఏం చేస్తుంటాను నాలుగు మనోడేళ్ళు కొంచెం వెనపోసి పూసి అలా కాదండి అయ్యగారు ఉద్దేశం అది కాదు పాపం ఆయన ఎంతో భారం వెళ్ళి చెప్పాడు అలాగనే పాపం తిప్పలు పడుతుంటాడు పిల్లడు. దేవునికి స్తోత్రం. అందుచేత మీరందరూ కోరుకున్నారు కనుక దేవునికి స్తోత్రం. ఇంకొకటి, అపోస్తలుల కార్యముల గ్రంథం
రెండవ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక అయ్యా దేవుడు మరణ వేదను తొలగించి ఆయనను లేపెను. ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనై తిని గాని మృతుడనై తిని గాని ఇదిగో యుగ యుగముల వరకు ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్తారు ఐదో రాజుగారు, ఐదో ప్రత్యక్షత రాజుగా ఏమిటంటే అందరూ సజీవులను చంపి రాజులైతే అలెగ్జాండర్ ది గ్రేట్ ఎందుకని ఎక్కువ మంది చంపించాడు. మీకు అర్థమైందా? ఇట్లా అయ్యబాబోయ్ ఎందుకని తెగ చంపేశాడు జనాల్ని. ఇరాక్ సద్దాం అయ్యబాబోయ్ ఏడవతో వేసేస్తాడు. అగ్రరాజ్యం ఎవరి మీద కొప్ప దాని మీద బొమ్మలు వేస్తుంటాడు. ఎవడైనా సరే సూపర్ అని ఫీలింగ్ ఎందుకు వస్తుంది? ఓ పడిపోయి కొట్టేస్తేనే జనాలను చంపిస్తేనే అది పెద్ద పవర్ఫుల్. నేను వాస్తవం అండి, అందరూ మనుషులను చంపి రాజులుగా నిరూపించుకుంటే ఒక యేసు మాత్రమే మనుషులను చంపుతున్న మరణాన్ని చంపి రాజుగా ప్రూవ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అవునండి, సజీవులను మృతులను చేస్తున్నవాడు రాజులుగా కీర్తించబడుతున్న వేళ మృతులను సజీవులు చేయగలిగిన శక్తి నిరూపించుటకై చావునే చంపిన రాజు. మరణమైన బంధించి ఉంచుట అసాధ్యం. పరిశుద్ధుడు కుళ్ళు పట్టడు. మృతుడనైతే గాని ఇదిగో యుగ యుగములకు సజీవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక ఆయన దీనుడుగా వచ్చిన రాజని, రిక్తుడిగా వచ్చిన రాజని ఇలా చెప్పుకుంటాం. ఈసారి చావునే చంపిన రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదిగో ఆ బటన్ దొరకలేదు ఇంకనే. దేవునికి స్తోత్రం. ఈ టచ్ ఫోన్లో ఉన్నప్పుడు అది చెప్పబెట్టకుండా ఫోన్ వెళ్ళిపోయిందంట. ఎలా ఫోన్ చేసి వింటే బాబు చేయి దగ్గర వచ్చి చూడదానియా నేను చేయలేదు అన్నాడు. అంత సుకుమారం అయిపోయిన ఫోన్లు మరి ఆపుతలేదు అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరవ రాజు మీకు చూపించాలి, ఆరవ రాజ్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథము 2:21 2:21 ఆ కాలములు సమయములు మార్చువాడయుండి రాజులను తోసివేయచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునై ఉన్నాడు. చాలండి, ఆయన గురించి ఇక్కడ రాసిన ఒక మాట మీరు చూడండి. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను తొలగించుచు నియమించుచు. ఆయన తన రాజ్యం తను కట్టుకున్నాడు కదా సింపుల్గా. పాపం యువతలే పాపం, ఇక ఆయనంటూ ఒక గ్రూప్ ఉంది భూమి మీద, అంత సైలెంట్గా ఏమి లేదు కోటం. ఆయన కాలములను సమయములను మారుస్తున్నాడంట. కాలం మారింది అనే మాట మీరు ఉన్నారా? నాకు టైం వస్తుందండి అనే మాట మీరు ఉన్నారా? ఇంకా కాలం అనే మాట మీరు విన్నారా? మంచి కాలం రాబో ఇలాంటి మాటలు విన్నారా? అవును, ఆయన కాలములను సమయములను మార్చబోతున్నాడు. మార్చుతూ ఇంకొక విచిత్రమైన పని చేస్తారట. ఆ ప్రాసెస్లో భాగంగా రాజులను తొలగించుచు నియమించుచు అనండి. రాజుల నియామకం దేవుడే చేపడతాడని చెప్పడానికి అది మన దేశమైనా ఏ దేశమైనా పైనుండి వస్తే తప్ప ఏ అధికారం ఎవరికి ఇవ్వదని వాక్యం చెప్తా ఉంది. కనుక మీకు ఉదాహరణ చెప్తాను నేను. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కదా. ఈ డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తాడు, అమెరికా అధ్యక్ష పదవి చేపడతాడని ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులలో 10% మంది కూడా చెప్పలేదు. ప్రపంచం మొగ్గంత హిల్లరీ క్లింటన్ వైపే. ఒబామా గారికి 2 terms అయిపోయినాయి కనుక అతను బలపరిచిన స్వతహాగా క్లింటన్ గారి ప్రఖ్యాతి కూడా కలుపుకుంటే ఆమెకున్న విశేషమైన విదేశీ వ్యవహార పరిజ్ఞానము ఇవన్నీ చూసుకుంటే హిల్లరీ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ అమెరికన్స్ అనుకున్నారు. అమెరికా భారతీయ సంతతి వాళ్ళు కూడా ఎందుకని ఎన్ఆర్ఎల్ అందరూ ఇష్టపడ్డానికి కారణం హిల్లరీకి వేద్దామని. మనోడు ఎలక్షన్ ప్రచారంలోనే నేను కానీ గెలిస్తే విదేశాల నుంచి ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళందరూ దేశం పంపించేస్తాను మన దేశం వాళ్ళకన్నా. అమెరికాలో సెటిలర్స్ అనంతరం పంపించేస్తే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి? ఒకసారి జీవితాలు ఏమైపోతాయి? అమ్మో ఈ డేంజరస్ వెళ్ళిడితే కుదరతో ఈయన రానివ్వకూడదని అందరూ ఫిక్స్ అయిపోయారు. ప్రపంచ రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా వేస్ట్ పిల్లలు, పెద్ద పెద్ద పదాలు వాడారు ఆయన మీద. నేను నా 10th class వయసు నుంచి ఫాలో అవుతున్నటువంటి జయప్రకాష్ నారాయణ లాంటి మంచి కాలమిస్టులు, ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు కూడా అతి కఠినమైన పదజాలంతో విరుచుకుబడి రాశారు ఆయన మీద. ఏ విశ్లేషణ ప్రకారం చూసుకున్నా మనోడ ఉతకలేదు, కానీ సింపుల్గా కూర్చున్నాడు కూర్చో మీద వచ్చి అందరు కూడా వెళ్ళిపోయింటారు. బాబు గెలిచిన తర్వాత కూడా అభినందించడానికి తక్కువ మంది ఇష్టపడ్డారు. ఇలాంటి మూర్ఖుడు, ఇలాంటి మెంటలోడు, ఇలాంటి తిక్కలోడు దేశ అధ్యక్షుడు అయిపోవటం దరిద్రం మాట్లాడారు. వాస్తవం కాదండి, మీరు ఫాలో అవుతున్నారు కదా న్యూస్ని. మనోడు కూర్చే నేనైతే ప్రవచించలేదు, అంత కెపాసిటీ మనకు లేదు, కానీ చెప్పాను అతను గెలవాలని ప్రార్థన చేద్దామని అన్నాను. ఎదుటి అని అడిగారు కొంతమంది. అతను అబార్షన్స్కి వ్యతిరేకంగా చట్టం చేస్తానని మాటిచ్చాడు. నేను గెలిస్తే సంఘానికి అధికారం ఇస్తాను, బ్రింగింగ్ చర్చ్ బ్యాక్ టు ద పవర్ అన్నాడు. నేను అధికారం అనలేదు. ఈ 2 పాయింట్ల మీద ఆలయం క్రైస్తవ మందిరాలు మూతబడుతున్నాయి, చర్చీలు మూతబడుతున్నాయి, కొన్ని విగ్రహారాధన ఆలయాలుగా మారినాయి, కొన్ని బార్షాపులుగా మారుతున్నాయి, ఘోర కొన్ని చర్చిలు ఖాళీగా ఉండిపోతున్నాయి. సంఘాన్ని మరలా అధికారం పోపుల కాలం లేకపోతే చర్చి పవర్ఫుల్గా ఉండేదో ఆ స్థితికి తీసుకొస్తామని తన సంకల్పం చెప్పుకున్నాడు. కనుక దేవుని సంఘమును యాక్టివ్ చేయటమే కాకుండా అథారిటీ చర్చి చర్చిలో పెట్టాలి అన్నాడు. కనుక ఈ పాయింట్ మీద ఇతని కోసం మనం ప్రార్థన చేయొచ్చని చెప్పాను నేను. ఏమండి, నేను మీకు చేస్తున్న మనం వినను అతనికి దేవుడి దయవల్ల దేవుని చిత్త ప్రకారం గెలిచాడు. నేను అంటున్నాను ఆ దేశస్తులు ఇష్టపడలేదు, ఆ దేశంలో సిట్లని విదేశస్తులు ఇష్టపడలేదు, ఏ విశ్లేషకుడు ఒప్పుకోలేదు, అయినా కొట్టుకొచ్చాడు. ఈడు ఎలాగైపోయాడు బాబు కింగ్. దానికి ఆన్సర్ ఇదే, ఆయన మారని వాడై ఉండి రాజ్యములను రాజులను తొలగించుతూ నియమించుతూ ఉండేను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాక్చువల్గా ఆయన స్థితి తప్ప అధికారం లేదని చెప్పడానికి మాట కారణం అది. వచ్చాక ఏం చేశాడు, 90 సంవత్సరానికే యెరూషలేమును రాజధానిగా ప్రకటించి ప్రపంచం నివ్వెరపోయేలా చేశాడు. మీకు అర్థమైందా? ప్రపంచం పిచ్చెక్కిపోయింది. 70 సంవత్సరాలుగా స్వతంత్ర ఆ దేశ చరిత్రలో 75 సంవత్సరాలు ఆ దేశ చరిత్రలో టెల్ అవివే ఇజ్రాయెల్ రాజధానిగా ఉండింది. నిజానికి టెల్ అవివే ఏంటి, ఒక వ్యాపార పట్టణం, అది సముద్ర ప్రాంతపు సముద్ర రేవు పట్టణ ప్రాంతం, అది ఒక బిజినెస్ సెంటర్. అది బాంబే ఎలాగైతే భారతదేశానికి ఆర్థిక రాజధానిగా ఉంటుందో ఒరిజినల్ రాజధాని రాజకీయ రాజధానిగా ఢిల్లీ ఉన్నా దీన్ని చేశారు వాళ్ళు. యూదుల మనసు మాత్రం ఎప్పుడు యెరూషలేము, టెల్ అవివ్ ఎవడ మనసు కొట్టుకోదు, దాని మీద ఎవరికి ప్రేమ ఉండదు, వాళ్ళ మనసు నిండా యెరూషలేమే యెరూషలేమే. బెంజమిన్ నెతన్యాహు ఆ ప్రసంగంలో 10 సార్లు థ్యాంక్స్ చెప్పాడు. ఇజ్రాయెల్ విల్ నెవర్ ఫర్గెట్ యూ అని 10 సార్లు మాట్లాడాడు. మా జన్మల తరతరాలు మేము మర్చిపోమని చెప్పాడు. మనోడు ఏదో వేగ్గా ఒక స్టేట్మెంట్ ఉండదు కాదు, అమెరికా కాన్సులేట్ని ఎంబసీని టెల్ అవివ్లో ఖాళీ చేసి యెరూషలేములో పెట్టాడు తీసుకొచ్చి ఆఫీసు. దెబ్బతో చిన్న చిత్తక రాజ్యాలు మొత్తం యెరూషలేముకి మార్చేసినాయి. యెరూషలేము వాసుల యూదుల ఇజ్రాయెల్ల చిరకాల వాంఛ నెరవేరిన కాలం అది. అంటే ప్రపంచ చరిత్రలో యెరూషలేమునకు ప్రాధాన్యత స్టార్ట్ అయింది. దానికి రాకడికి లింక్ ఉంది కాబట్టి మనం చెప్పుకోలేదు. మనకేం అవసరం, ఎవరికేమైతే మనకి ఎందుకు? యెరూషలేముకి ఎంత ఖ్యాతి వచ్చినా అండి, యెరూషలేము సెంటర్లో ఉంటే మందిర పర్వతం మాత్రం అరబ్బుల చేతిలో ఉంది కదండి, యూదుల చేతికి రాలేదు కదండి, ఇంకా ఆలకిలకి పడదు కదండి అనుకున్నారు. సైలెంట్గా క్రీ చేశాడు,
ట్రంప్ అల్లుడు యూదుడు అతన్ని పట్టుకున్నాడు, అతన్ని మధ్యవర్తిగా డెవలప్ చేశాడు. ఐక్యరాజ్య సమితి స్థాయిలో ప్రపంచ మేధావులు ఎందరు కష్టపడినా ప్రపంచ పీస్ మేకర్స్గా ఎంతమంది ట్రై చేసినా వర్క్ అవుట్ అవ్వనిది. కుర్రగాడు ఇంచుమించుగా ఓ 40-45 మనిషిల వ్యక్తి ట్రంప్ అల్లుడు మధ్యవర్తిగా ఉండి ఇజ్రాయిల్కి అరబ్బులకి శాంతి ఒప్పందం చేయడమే కాకుండా ఇజ్రాయెల్ ఫ్లైట్ ఈ రోజున రెగ్యులర్గా అరబ్ కంట్రీస్కి వచ్చే ఏర్పాట్లు చేశారు. సంతకాలు అయిపోయినాయి. దాని ఒక్క పాయింట్ మీద ప్రపంచంలో చిన్న చిన్న శాంతి ప్రయత్నాలు చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజులు ఇచ్చారు. ఇజ్రాయెల్ అరబ్బుల మధ్య శాంతి కుదిర్చినటువంటి ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందని ఇప్పుడు ఒక పెద్ద వాదం స్టార్ట్ అయింది. రోజు పెద్ద హార్డ్ డిస్కషన్ అది. ఇవన్నీ సోది కబుర్లు కాదు కదా. దేవుడు తన ప్రణాళికలో ఎవరిని వాడుకోవాలనుకున్నా టైంలో పెడతానని తీసేస్తున్నాడు. నాదేండ్ల భాస్కర్ రావు గారు ఎన్నాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రిగా, కానీ ఆయన చేసిన జీవో వలన 5 మార్కులు తక్కువ వచ్చిన పాస్ అయిపోయిన వాళ్ళందరూ 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేశారు. నీకు అర్థమైంది, ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరికీ 5 మార్కులు కలిపాడు ఆయన వచ్చి టాక్మని కలిపేశాడు 5 మార్కులు. 4 రోజుల్లో మరొకటి ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళు ఇంటికి వెళ్ళలేదే. 30 సంవత్సరాలు ఉద్యోగం లేచాడు ఒక్కొక్కడు. ఆ టైం కూడా వస్తాడు పోతాడు, ఎఫెక్ట్ ఉండిపోద్ది. రాజులను తొలగిస్తూ నియమిస్తూ రాజ్యం చేస్తున్నాడు ఆయన. అలాంటి దేవుడు అండి మన రాజు. అంత అమాయకంగా ఏమి లేదు కోటం అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన రాజ్యంలో నిర్వహిస్తున్న రాజుగా మనకు కనపడుతున్నాడు ఆరో పాయింట్లో. ఆమేన్. 7వది చివరిది, ఆకలి గురిన మీ ముఖములను నేను నిరాశపరచను, బాధ పెట్టను. 7వ పాయింట్, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24-25. ఈ బైబిల్లో ఉన్న అటు తర్వాత చిన్న అక్షరాలు రాసినందుకు నీకు అవార్డు. చదువునా. అటు తర్వాత ఆయన సమాప్తమైనది సమాప్తమైన అధిక ఆధిపత్యమును నాయనా అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి మన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతం వచ్చును. స్తోత్రం చెప్పండి. ఈ రాజ్యాలు నడుస్తున్నాయి కదండి, రాజ్యాన్ని ప్రకటించాడు కదండి, రాజ్యం విస్తరిస్తుంది కదండి, రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు కదండి, ఇక ఫైనల్ ఏంటి తెలిసిన? అటు తరువాత. ఎటు తరువాత? ప్రధాన దూత శబ్దంతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులు క్రీస్తువుల మృతులు మొదట లేస్తారు కదా, ఆ మీద సజీవులు సంఘం వెళ్తారు కదా, గొర్రెపిల్ల వివాహం అయింది కదా, విందయ్యిద్ది కదా, భూమి మీదకి వస్తారు కదా. అప్పుడు పై వచనం రాశారు కదా, ఆయన క్రీస్తునందు నిద్రించిన మొదట్లో వేస్తారు, ప్రతి వారు తమ తమ వరుసలో బ్రతికించబడతారు. అటు తరువాత అంటే రాకడ తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం తర్వాత, గొర్రె పిల్ల విందు అయిపోయిన తర్వాత వస్తాడుగా అందరిని ఎంటబెట్టుకొని, అప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కొట్టిపారేసి రాజ్యం తండ్రి చేతిలో పెడతాడు. ఆమేన్. అసలైన ఏకైక రాజ్యమును యేసయ్య నిర్మించబోతున్నాడు, దాని తర్వాత అంతమస్తి ఇంకేముండదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటారు? ఇనుము బురద కలగలిసిన పాదములు అనబడుతున్న సంకీర్ణ శకంలో ఉన్నాం. ఇవన్నీ చెత్త చెత్త అయిపోతున్నాయి. యేసు రాజ్యం ఇప్పటికే స్థాపించబడింది, నానాటికి విస్తరిస్తోంది. ఆమేన్. ఆమేన్. యేసు అతి త్వరలో రాబోతున్నారు. ఆ తర్వాత ఈ లోక రాజ్యములన్నింటినీ కొట్టివేసి తన అద్భుత శాశ్వత రాజధాని రాజ్యమును యేసు స్థాపించబోతున్నారు. ఒకటి, రిక్తుడిగా వచ్చి రాజును రాజ్యమును కలవరపరిచిన రాజు. రెండో, దీనుడుగా వచ్చి తన రోషమును ప్రదర్శించిన రాజు. మూడు, బోనులో ముద్దాయిగా నిలిచి రాజ్యమును ప్రకటించినటువంటి రాజు. నాలుగు, మృతుల లోకానికి వెళ్ళి వరములు ఈవులు ఇచ్చినటువంటి రాజు. ఐదు, చావునే చంపిన రాజాధిరాజు. ఆరు, రాజ్యములన్నింటినీ నిర్వహించుచున్న మరుగైన మహారాజు. ఆమేన్. 7వది, లోక రాజ్యములన్నీ కొట్టివేసి తండ్రి రాజ్యమును శాశ్వత రాజ్యమును స్థాపించబోతున్న రాజా. ఇది యేసయ్య రాజరికం.
ఇప్పుడు చెప్పండి మనం ఏ పోలికలోకి మార్చబడాలి? రిక్తులుగానే ఉండాలి, రాజ్యములను కలవరచపచ్చే సేవ చేయాలి. పౌలు గారు పట్టణంలో సేవ చేస్తే కేసు పెడితే ఏమన్నాడండి, అయ్యా నేను ఈ పట్టణంలో కొంచెం కాపని నిండు దినములైనను కాలేదు, నా మీద నిన్ను మాటలు పెడతారు చూశారంటే రాజుగారు న్యాయాధిపతి కన్విన్స్ అయిపోయి నిజమే కదా మొన్నే వచ్చాడు కదా కోటిచడి కేసు, కానీ ఆ 12 రోజుల్లో తలకిందలు చేశాడు మనిషి. దీనంగానే ఉండాల, యేసు రక్తం ఇచ్చే అది రాజ్యములో కలవరపరిచే సేవ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనుడిగానే ఉండాలి, శుద్ధీకరణ పరిశుద్ధ విషయంలో రాజులేని రోషమును కలిగి ఉండాలి. ఆమేన్. మన పని అయిపోతున్నట్లుగా ప్రజలకు కనిపించిన వేళ మనం చేసిన సేవను ప్రత్యక్షపరచగలగాలి. ఇంకా నాతో చెప్పుకుంటే నేను విడిపించగలను, నేను ఏమైనా చెప్పుకుంటావా అని అడుగుతున్నాడు అమ్మాయి. ఇంకా ఏమి లేదండి, నేను రాజునే, ఆల్రెడీ రాజ్యం ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మృతుల లోకానికి వెళ్ళి సజ్జ